ఓ ప్రఖ్యాత టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుళ్లకు బీసీసీఐ అంబుడ్స్మెన్ భారీ జరిమానా విధించారు. ఇద్దరూ 20 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలంటూ అంబుడ్స్మెన్ డీకే జైన్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అమరులైన 10 మంది పారామిలిటరీ అమర జవాన్ల కుటుంబాలకు 1 లక్ష చొప్పున చెల్లించాలని, మిగిలిన 10 లక్షలు అందుల క్రికెట్ అసోసియేషన్ ప్రచార ఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తాన్ని నిర్దేశించిన 4 వారాల్లోపు చెల్లించాలని అన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే వీరికిచ్చే మ్యాచ్ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్మెన్ ఆదేశించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన కారణంగా ఇప్పటికే ఈ ఇద్దరూ 30 లక్షల చొప్పున ఆదాయం కోల్పోయారని ఆయన చెప్పారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న వీరు రోల్ మోడల్స్గా ఉండాలని, వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న ఆయన, వారు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీసీసీఐ అంబుడ్స్మెన్ డీకే జైన్ ఆదేశించారు.